67వ వార్డులో జనసేన బీజేపీ అభివృద్ధికి ప్రజా మద్దతు, పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని గోపిచంద్ హామీ ఇచ్చారు. మహిళలు హారతలిచ్చి స్వాగతం పలుకుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకుని వెళ్తామని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులకు స్టడీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. మైదాన ప్రాంత ప్రజలకు పడుతున్న ఇబ్బందుల నుండి కష్టాలు తీరుస్తాయని, కార్పొరేషన్లకు గలం వినిపిస్తామని తెలిపారు. గతంలో 125,000 పెట్టిన లబ్ధిదారులకు ఇల్లు మంజూరు చేసే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. మీతోనే ఉంటాం, మీ కష్టాలు తీరుస్తా, అందరం కలిసి వార్డు అభివృద్ధికి కృషి చేద్దామని తెలిపారు. తప్పనిసరిగా ప్రజల మద్దతు విద్యా సాధించిన ధీమా వ్యక్తం చేస్తున్నాము. మీరు ఎన్నికైతే ప్రజలకు చేసే సేవలు ఏంటి, ఏ కార్యక్రమాలు చేపడతారు? ముఖ్యంగా మనకి అవకాశం వచ్చినట్టయితే ముఖ్యంగా మనం చేసే పనుల్లో మొదటి పరిస్థితి మన వార్డు సగం కొండ ప్రాంతాల్లోని, కొంత మైదాన ప్రాంతాలు ఉండడం జరుగుతుంది. సో కొండ ప్రాంతాల్లో ఉన్న రోడ్ల పరిస్థితులు అధ్వర్ణంగా ప్రమాదకర తయారైంది. సో కొండవలపురం మెట్ల మార్గాలు, మెట్ల మార్గాలను కాలువలు కూడా పూర్తిగా లేని దగ్గర కొత్తగా మెట్లు కట్టడం కానీ, అలాగే ఉన్న మెట్లు రిపేర్ చేయడం కానీ జరుగుతుంది. అదేవిధంగా ఈ రోడ్ల విస్తరణ సమస్య అంటూ చాలా కాలంగా పెన్నుగులో గోజాకులోని, దాన్ని కూడా ఒక శాశ్వత పరిష్కారం ఉంటే చేయడం జరుగుతుంది. అదేవిధంగా గోజాక్ హౌస్ కమిటీ సమస్య ఎన్నో ఏళ్ళుగా అలాగే పరిష్కారం కాకుండా ఉంది. హౌస్ కమిటీ కూడా కౌన్సిల్లో ఈ విషయాన్ని లేవనెత్తి పరిష్కార దశగా చేసే అవకాశం ఉంటుంది మనకు సమాకూర్చినట్లయితే. అలాగే ముఖ్యంగా ఇంకో ప్రధాన సమస్య ఏంటంటే గోజాకు శ్మశాన వాటిక చాలా నిర్వహణ చాలా అర్థవంతంగా తయారైంది. దాన్ని ఒక మంచి ఆహ్లాదకర వాతావరణంగా తీర్చిదే విధంగా ఏర్పాటు చేస్తాము. శ్మశాన వాటికలో అన్ని సదుపాయాలు కలిగించి ల్యాండ్స్కేపింగ్ కానీ లేదంటే టాయిలెట్ సదుపాయాలు కానీ షవర్లు కానీ చేసి అధునాతనంగా చేసి అన్ని సౌకర్యం కలిగిస్తామని కూడా ఈవెన్ తెలియజేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఈ మన గోజాకులో రోడ్ల పరిస్థితి చాలా అర్థం, ఏ విధికి వెళ్ళినా సరే రోడ్లు చాలా అర్థంగా ఉన్నాయి, చాలా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. సో అర్జెంటుగా ఈ రోడ్లని ఎక్కడైతే తవ్వేసి పడేశారో అవన్నీ కూడా తప్పించి సీసీ రోడ్లు వేసే విధంగా ఏర్పాటు చేస్తాం కూడా ప్రామిస్ చేయడం జరుగుతుంది. ఇంకో విధంగా ముఖ్యంగా విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణ అయ్యే అవకాశం కల్పించేందుకు చాలామంది యువత ఉన్నారు, చదువుకొని నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళందరికీ స్టడీ సెంటర్లు అయితే కానీ గ్రంథాలయాలు కానీ స్థాపించడం జరుగుతుంది. అదేవిధంగా మనది చాలా పారిశ్రామికమైన ప్రాంతం గోజావాక్ అనేది, చుట్టుపక్కల చాలా యాన్సిలరీ యూనిట్స్ ఉన్నాయి, విఈడిజెడ్ కానీ ఎస్సీజెడ్ కానీ అలాగే మన ఫార్మసిటీ కానీ. సో వీటన్నిటిలో కూడా ఇవన్నీ మన యువతకు ఏమైనా అవకాశాలు కల్పనకి కృషి చేస్తాము, చదువుకున్న వాళ్ళకి వాళ్ళ ప్రతిభ ఆధారంగా. అదేవిధంగా గోజాక్ హై స్కూల్లో ఎప్పటి నుంచి కూడా జూనియర్ కళాశాలగా చేస్తామని చెప్పి చాలామంది చెప్పడం జరుగుతుంది, కానీ ఈసారి కౌన్సిల్లో ఆ దిశగా ప్రయత్నాలు గట్టిగా చేస్తాము. అదేవిధంగా ఈ ప్రభుత్వ పథకాలు కూడా అందరికీ అంతనే చెప్తున్నారు, వచ్చిన పథకాలు కూడా తీసేస్తున్నారని చెప్పి. సో అర్హులందరూ కూడా కేంద్ర రాష్ట్రం వచ్చే పథకాలన్నీ కూడా అందరికీ అందించే విధంగా కృషి చేస్తాము. అలాగే ముఖ్యంగా ఈ హౌసింగ్ ప్లాన్ కూడా ఆల్రెడీ 125,000 కట్టిందా, చాలామంది వాళ్ళెవరికి ఇల్లులు ఇంకా నోటిఫై చేయడం జరగలేదు. సో ఆల్రెడీ కట్టిన వాళ్ళందరికీ ముఖ్యంగా ముందుగా ప్రథమ క్రమంలో వాళ్ళకి ముందు ఇచ్చేటట్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది కౌన్సిల్లో మాట్లాడి. అదేవిధంగా మన వార్డులో ఎంత పెద్ద వార్డు ఉన్నా సరే మనకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంటూ లేదు, మనకి మనం అదనం కూడా వెళ్ళాల్సి వస్తుంది గోజాక్ ప్రాంత వాసులందరూ కూడా. సో మనకి పూర్తి స్థాయి ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తాము. అలాగే విధంగా మనం చాలా పర్యావరణం విషయంలో కూడా కాదు ఆలోచించాము, పొల్యూషన్ పరంగా మనం చుట్టుపక్కల పరిసరాలు ఉండడం వల్ల చాలా అనారోగ్యం గురవుతున్నాం మనందరూ కూడా, గంగవరం పోర్ట్ అవుతున్నాయి, ప్లాంట్ అవుతున్నాయి, ఈ కొరమలు అవుతున్నాయి. సో ఒక పర్యావరణ పరీక్షించేందుకు వాటంతటా మొక్కలు నాటి వాటి పరిరక్షించి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాము, వాళ్ళకి నిత్యం అందుబాటులో ఉంటూ వాళ్ళ వ్యవసాయం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. మాకు అవకాశం మేము ఏ ఆశించి రాజకీయాలకు రాలేదు, ఉద్యోగం మానేసి రావడం జరిగింది. 10 మందికి సేవ చేద్దామని, 10 మందికి ఉపయోగపడదామని తప్పనిసరిగా మాకు అవకాశం ఇచ్చేటట్టు ప్రజలందరికీ అనుంచి వాళ్ళకి అందుబాటులో ఉంటూ వాళ్ళ కష్టాల్లో పాల్పంచుకుంటూ వాళ్ళకి సేవలు నిజాయితీగా సేవలు అందిస్తాము. సో ఈ విధంగా ప్రజలందరికీ ఒకే మనం చేసుకుంటున్నాము, నీతిగా వస్తున్న నిజాయితీగా వస్తున్న మమ్మల్ని ఆశీర్వదించండి, ఆదరించండి, మెజార్టీతో గెలిపించండి, మీ అందరికీ అందుబాటులో ఉంటాము. నమస్కారం అండి. జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం కాబట్టి మీరు గాజురాజు గుర్తిపై ఓటు వేసి గెలిపించండి. పవన్ కళ్యాణ్ పార్టీ ఆ న్యాయాలకు అనుగుణంగా పనిచేస్తాము,
ఆయన ఆశయాలను జన సమాజం గురించి కాబట్టి తప్పనిసరిగా మీరు సహకరిస్తున్న కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. జై జనసేన. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 67వ వార్డ్ బీజేపీ జనసేన పార్టీలు బలపరిచిన అభ్యర్థి గొలగాని గోపిచంద్ గారిని తమ అమూల్యమైన ఓటు ముద్దను గ్లాస్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించే ప్రార్థన. మన గుర్తు గ్లాస్, మన అభ్యర్థి గొలగాని గోపిచంద్ గారు. జై జనసేన, జై జై జనసేన.